RTC bus, Pragadaki Rathachakravani, pair under the Prati bus pine goda. And Prati busu goda, A jeddan under the A jeddan at the end of the day, on ISIB Ramachari are going to Jepper, Jahira Bagangar pair mother. Idi Mana government do Billion on Jehadabudu, Bar de San Swatandra Ochindi, Pantamal Nalapai Date, Telangana Prantanaki, Osantra Anakaluchindi. వచ్చేటప్పుడు జహీరా బేగం గారి పేరే ఉండాలని చెప్పి ఆర్టీసీకి ఏ జడ్డనే ఉంటారు ప్రతి చోట కానీ ఆర్టీసీ ఎంప్లాయిస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో విలీనం చేశారు అలా విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు వేస్ట్ ఖర్చులు ఖర్చు పెడుతున్నారు అవసరం లేని దాని ఖర్చు పెట్టే దానికన్నా కార్మికుల శ్రేయస్సు కోసం వాళ్ళ భార్య పిల్లల కోసం అడుగుతున్నారు వాళ్ళు ఏమండి అంతేగాని అత్తమామలకు ఏమంటారు అనేది కరెక్ట్ కాదు కార్మికులు అడిగేది కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ నేను చెప్పేదన్న నైట్ హాల్ట్ ఉన్నది ఇదన్న గ్రామంలో బస్సు ఆపుతారు బస్సు ఆపేటప్పుడు ఆ బస్సులోనే పడుకోవాలి వాళ్ళకి ఏం అకామిడేషన్ ఉండదు అదే రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి రన్నింగ్ రూమ్ అని ఉంటుంది ఇడో పెట్టి పట్టుకుని వెళ్తాడు డ్రైవర్ కానీ గార్డ్ కానీ పట్టుకుని వెళ్తే ఉప్పు పప్పు పట్టుకెళ్తే అక్కడ ఒక వంట మనిషి ఉంటాడు అతను వండి పెడతాడు అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలా ఉంది బాగుంది ఇప్పుడు అలాగే రైల్వే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నాయి కదా వాళ్ళ ఫ్యామిలీతో సిక్స్ మంత్స్ ఒకసారి హ్యాపీగా టూర్ వెళ్ళి రావచ్చు అలాగే ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా బీటీసీ అని ఉన్నది బేసిక్ ట్రైనింగ్ సెంటర్ మన హకీంపేటలో ఉంది అది ఎవరైనా తండ్రి చనిపోతే వాళ్ళ జాబులు వాళ్ళ పిల్లలకి ఇస్తారు ఇక్కడ ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చేవారు ఉమ్మడి రాజధానిలో ఉండేటప్పుడు తర్వాత మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు ఇప్పుడు ఉన్న డ్రైవర్లకి కేవలం లైసెన్స్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఉండదు ఎక్కడ బ్రేక్ అయ్యాలో ఎక్కడ బస్ స్టాప్ ఉందో తెలియదు వాళ్ళందరికీ కూడా సరైన గైడెన్స్ లేకుండా ఇచ్చేస్తున్నారు బాగుంది కానీ నేను చెప్పేటట్టుగా తాత్కాలికమైనటువంటి డ్రైవర్ని కండక్టర్ని ఎలా పెట్టారో ప్రభుత్వ అధికారులు కూడా తాత్కాలికంగా ఉన్న వాళ్ళని పెట్టండి మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఆఖరికి కూడా సీఎంతో సహా చేస్తే మేధావులు చాలామంది ఉన్నారు చదువుకుని మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ రెండు నెలలో మూడు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని అప్పగిస్తే సరైన గాడిలో పెడతారు ఇప్పుడు ఒకటి ఉంది ఒక వర్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ డివైడర్ కట్టారు ఈ డివైడర్ ముందు ఆలోచించుకుని కట్టుకోవాలా ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తాం మళ్ళీ పగల కొడతారు దాన్ని అంటే దానికి బిల్ పాస్ అయిపోయాక మళ్ళీ పగల కొడతారు ఇప్పుడు ముందు రోడ్డు వేస్తారు ఆ రోడ్డు వేసే ముందే పైప్లైన్ వేసుకోవాలా ఇది వాటర్ పైప్లైన్ వేసుకోవాలి లేకపోతే పవర్ బిల్ వేసుకోవాలి ఏదో వేసుకోవాలి కానీ వీళ్ళు బిల్లుల కోసం అక్రమ సంపాదన ఎలా సంపాదించాలన్న దానికోసం ఇవి వేస్తారు వేసి తర్వాత పగలగడతారు నేను కేవలం ఆర్టీసీ కోసం మాట్లాడాలంటే ప్రభుత్వంలోనే తప్పులు ఉన్నాయి కార్మిక సంఘాలలో కూడా తప్పులు ఉన్నాయి కార్మికులు కూడా ఐకమత్యంగా రెండు యూనియన్లు ఉండాలి తప్ప నాలుగైదు యూనియన్లు ఉండి మీరు గెలిచిన యూనియన్నే రండి మా దగ్గరికని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆర్టీసీ చైర్మన్గా పెడతారు ప్రభుత్వం పెట్టేటప్పుడు వీళ్ళు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉంది ఇది ఎంప్లాయీస్ యూనియన్ ఉంది చాలా యూనియన్లు ఉన్నాయి వాళ్ళే వాళ్ళే ఐకమత్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఇన్ని రోజులు పరిష్కరించలేకపోయింది అదే వాళ్ళ యూనియన్లు కేవలం రెండే రెండు యూనియన్లు ఉన్నాయనుకోండి ఈజీగా ఏకదాటి మీద నిలబడతారు ఇప్పుడు గెలిచిన వాళ్ళే మా దగ్గర రాని అంటున్నారు వీళ్ళు ప్రభుత్వం ఏముంటుంది మీరు యూనియన్ ఎలక్షన్లో పోటీ చేసి మీకు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళే మా దగ్గర సమర్థించండి అంటున్నారు అది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది వీళ్ళు ఐకమత్యం లేపడం వల్ల కార్మికులు కూడా ఐకమత్యంగా ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళు ముందుకు రావాలి అంతేగాని విభజించి పాలించమని బ్రిటిష్ వాడు చెప్పినట్టు ఎవడ పడతాడు లీడర్ అయిపోవడం ఆడ ఒక యూనియన్ పెడతాం ఆడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేను ఎంపీనో పెట్టుకోవడం ఆడ మా గౌరవ అధ్యక్షుడు అంటాం అది కరెక్ట్ కాదు రెండు యూనియన్లు ఉన్న రోజున బలమైన ఉంటుంది ఇప్పుడు తమిళనాడులో ఐదేళ్ళు ఒకరికి పరిపాలన ఇస్తే రెండవ సంవత్సరం రెండోసారి వేరే వాళ్ళకి ఇస్తారు అలాగే ప్రతిదీ చేయాలి ఇప్పుడు అలాగే పి వినోత్సరావు గారి గవర్నమెంటు కేవలం ఆర్టీసీ బస్సు వివాదంతో పడిపోయింది ఆ రోజు కేవలం 2 సంవత్సరాలు కూడా చేయలేపాడు అంత మాదేవి 18 భాషలు బహు భాషా కోవిదుడు కేవలం ఆర్టీసీ బస్సు ఇది మన కడప బస్సు రూట్ వివాదంలో పడిపోయింది గవర్నమెంట్ అందుకోసం ప్రభుత్వం కూడా వెనక్కి తిరిగి చూడాలి ఇవాళ మేము గెలిచాం మా పరిస్థితులు బాగున్నాయి మేము ఉద్యమ పార్టీ మేము ముందుకు వచ్చామనేది కూడా కరెక్ట్ కాదు అన్ని సమస్యలను ఫాలో చేయాలి ఇంకోటి రోడ్డుపైన గొయ్యంటే 1000 రూపాయలు ఇస్తానడా పెద్ద మనిషి 1000 రూపాయలు కాదు కదా 500 కూడా ఇవ్వక్కర్లేదు మనకి ఇప్పుడు ప్రతిదానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు తాగి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి రిహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్ళి ఏమండి ఎంఏ సోషల్ వర్క్ చేసేవాళ్ళతోనూ ఫిజియోథెరపీ ఏది మన
సైకాలజిస్ట్ వెళ్తాను అలాగే తాగడం అనిపించండి అంతేగాని తాగండ్రా బాబు అని చెప్పి అక్కడ తాగిచ్చి ఇక్కడ పట్టుకోవడం ఫైన్ వేయడం అది కరెక్ట్ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.